రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. తరగతులను బహిష్కరించి 300 మందికి పైగా విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే జీవోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టూడెంట్స్ హెచ్చరించారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు ఎందుకు అంటే గవర్నమెంట్ జియో నెంబర్ 55 రిలీజ్ చేసింది. ఆ జియోలో ఏముందంటే వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో కొత్త హైకోర్టు భవనానికి నిర్మించడానికి జియో 55 రిలీజ్ చేయడం జరిగింది. ఆ 100 ఎకరాలలో ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో ఎస్ఏబిఎం కాలేజ్, డ్రోన్ అకాడమీ, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ యూనిట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ అగ్రోఫారెస్ట్రీ అండ్ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. ఈ ఇంతటి మంచి సువిశాలమైన ప్రదేశంలో ఆ హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయించడం, అది అంటే ఆటోమేటిక్గా ఇంత రీసెర్చ్ జరిగే ఈ ప్రాంతంలో ఆటోమేటిక్గా అలాంటి భూమిని కేటాయించి రైతుల మీద రీసెర్చ్ జరిగే ఇంతటి ఈ పరిశోధన స్థలాన్ని నాశనం చేయడం, అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి మేము వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఒకసారి మీరు ఒక మీ చరిత్ర మొత్తం ఒకసారి తిరిగి రాసుకుంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణము విద్యార్థులే. మేము ఇక్కడ మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మీరు మాకు ఏమైనా మంచి చేకూరుస్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంటు మాకు అసలు రీసెర్చ్ చేయడానికి 50 ఎకరాలు కేటాయించబోయి ఉన్న 100 ఎకరాలను తీసుకోవడానికి మీకు మనసు ఎలా వస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే అగ్రికల్చర్ చేయడానికి, ఒక రీసెర్చ్ చేయడానికి రైతులకు మనకు రోజు రోజు వాతావరణ పరిస్థితులు మారబోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అధిక ఉత్పత్తిని పెంపొందించడానికి మనకు రీసెర్చ్ అనేది చాలా అవసరం. అంటే రీసెర్చ్ జరగకపోతే నూతన వంగడాలు మనం తీసుకోలేకపోతాం. రైతులు అలాంటి నూతన వంగడాలు రావాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్ జరగాలంటే మనకు భూములు కేటాయించి జరగాలి కానీ ఉన్న భూములను లాక్కోవడం ఎంతవరకు సమస్య